పార్టీ తోట త్రిమూర్తులు లాంటి వ్యక్తిని మీ పార్టీ పెద్దల పార్టీలోకి తీసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారంటే అతనితో రాబోయే రోజుల్లో పార్టీకి కొంత అవసరం ఉంది లేదు పార్టీకి అతని వల్ల కొంత మేలు జరిగే అవకాశం ఉంది అన్న ఆలోచనలో ఉన్నప్పుడే ఈ నిర్ణయానికి తీసుకున్నారు మరి అటువంటి నిర్ణయం పార్టీ పెద్దలు తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం మీలాంటి విదేయులు పార్టీ పెద్దలు తీసుకోవడంలో అక్కడ కొంత క్లాంట్ వస్తుందని కదా ఇది దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన కేసు ఎప్పుడూ పార్టీ కంటే కూడా పెద్ద వయసు మీద కేసుకి అప్పటి నుంచి వాళ్ళు పోరాడుతూ ఉన్నప్పుడు ఎక్కడో పార్టీల నుంచో ఎవరికో ఎవరి వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతున్నా దాన్ని పట్టించుకో తెలుసుకో మేము పట్టించుకో తెలుసుకోలేదు మేము ఖచ్చితంగా వారి పక్కన ఉండాలి అది మా బేసే పద్ధతి ఇక్కడ ఇక్కడ మా బేస్ కదిలిపోతే మా బేస్ పునాదులు కోల్పోతే పునాదుల్లో పడిపోతే అక్కడ మా గేట్ కూడా ఓపెన్ చేయరు ఎవరన్నా అది వాస్తవమే కదండి ఎందుకు పాటు చేసుకుంటాం మా బేసను బేసును పాటు చేసుకోలేము పార్టీకి ఏమి అపఖ్యాతి కదే ఇది పార్టీ ఒక పేదవాళ్ళకి అండగా నిలబడింది లేదా నిమ్మజాతులకు అండగా నిలబడిన ప్రభుత్వం వాళ్ళకి రక్షణగా ఉన్నప్పుడు పార్టీ కూడా మంచి పేరే ఇదేమీ చెడ్డ పేరేం కాదు అది వారు ఆలోచించుకుంటారు అది అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా అనేది వారు ఆలోచించుకుంటారు దాంట్లో మేమేమీ పార్టీకి ద్రోహం చేయలేదు అలాగే తోట తిరుమతులకు మేమేమి తప్పుడు కేసు బనాయించి మేమేమి ద్రోహం చేయలేదు ఆయన చేసుకున్నాడు అది ఆయన చేసుకున్నదని కనిపిస్తుంది అని మమ్మల్ని ఏం చేయమంటారు దీంట్లో వెనకెళ్ళి ప్రశ్న లేదు ఒక క్లారిటీ ఇచ్చేసారు మీరు ఈ విషయంలో అవునండి అయితే ఇప్పటి వరకు మొన్నటిదాకా రాజకీయాల్లో ఫస్ట్ టైం మీ ప్రాంతం నుంచి మీరు వద్దు వదులుకున్న సీట్ల నుంచి ఎన్నుకోబడ్డ వేణుగారు గెలిచారు అక్కడ మీ మంత్రి పదవిని మీరు ఏం అట్ట వెళ్ళిపోయారు మళ్ళీ ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు అంటే మీ శిష్యుడిగా చూస్తారా అతన్ని లేకపోతే మీ సమకాలికుడిగా చూస్తారా ఎలా చూస్తారు ఆయన ఏం నాకు శిష్యుడు కాదు అప్పుడు ఆ పరిస్థితుల్లో ముందే అనుకున్నాం కదా డబ్బులతో రాజకీయాలు కొంచెం ఎక్కువ అవసరం నన్ను కంటెస్ట్ చేయమని అడిగినా లేదా మా అబ్బాయిని కంటెస్ట్ చేయమని అడిగారు చెప్పమని అడిగారు కూడా చెప్పాను అప్పుడు నేను మాకు ఉద్యోగమే జీవనాధారం అండి ప్రస్తుతం నేను చేయలేను అలాగా దాన్ని ఫలంగా పెట్టలేను ఉద్యోగాన్ని ఫలంగా పెట్టలేను అది ఏదో ఆశపడుతున్నాడు కాబట్టి అభిలాషపడుతున్నాడు వరకు ఇవ్వండి సార్ నాకు ఏ అభ్యంతరం లేదని చెప్పాను కేవలం డబ్బు లేకపోవడం వల్లనే మీరు అంతే ఆ సీట్ వదులుకోవాల్సి అంతే పెట్టుకుని అడిగారు అయినా సరే నేను ఉన్నాను అబ్బాయిని పెట్టన్నారు ఫలంగా పెట్టడానికి భయపడ్డాను నేను అది కానీ ఏమైనా అయితే మళ్ళీ రోడ్డు మీద పడాలి మేము అంటే ఆ 2019లో తిరిగి అధికారంలోకి వస్తామా రామా అని ఒక భయం మీలో ఏమైనా ఉన్నింది అప్పుడు భయం లేదు కానీ వస్తుందని గ్యారంటీగా తెలుసు కానండి కేవలం ఎందుకు అవతల వ్యక్తి డబ్బులను సంపన్నుడు ఎందుకు మనం రిస్క్ చేయాలి రిస్క్ చేసి ఎందుకు ఉద్యోగాలు పాటు చేసుకోవాలని నాకే అందుకంటే ఏమీ కాదు ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఎలా ఉంది మీరు హ్యాపీ బాగానే ఉంది హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఐ యామ్ సుచరిత హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్